గ్రామ ప్రజలందరికీ యుగదయ కాల సమయంలో శుభములు వందనములు తెలియపరుస్తున్నాము. ప్రియమైనటువంటి గ్రామ ప్రజలారా, యుగదయ కాల సమయంలో మీ అందరికీ సువార్త ప్రకటించడానికి మేము వచ్చి ఉన్నామండి. ఏమిటి ఆ వార్త అంటే, మీరు ప్రతిరోజు కూడా ఎన్నో వార్తలు ఉంటుంటారు. కొన్ని మంచి వార్తలు ఉంటాయి, కొన్ని చెడు వార్తలు ఉంటాయి, కొన్ని మరణకరమైన వార్తలు ఉంటాయి, కొన్ని దుర్వార్తలు ఉంటాయి. అయితే మేము ప్రకటిస్తున్నటువంటి వార్త ఏమిటంటే, ఇది మంచి వార్త. నాడు గొర్రెల కాపర్లకు తెలియపరిచినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త మానము నేను మీకు తెలియపరుస్తున్నాను. ఈ సువార్త, ఈ మంచి వార్త ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరికీ సంబంధించినటువంటి వార్త అండి. ఏదో ఒక ప్రాంతంలో ఒక మంచి డబ్బు ఉన్నటువంటి మనిషికి ఒక కుమారుడు పుడితే ఆ గ్రామంలో ఉన్న వారందరూ సంతోషపడతారు. లేదా ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడికి కుమారుడు పడితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆనందపడతారు. ఒక దేశ నాయకుడు, ఆ దేశ నాయకుడు కుటుంబంలో ఒక మంచి వార్త ఉంటే ఆ వార్తను బట్టి దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషపడతారు. అయితే ఈ వార్త ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సంతోషకరమైనటువంటి వార్త. ఏమిటి ఆ వార్త అంటే, నాడు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సుమారు ఆయన ఈ లోకానికి మానవునిగా వచ్చి ఆయనకు ఉన్నటువంటి పేరునకు అర్థం ఏమిటంటే రక్షకుడు. ఈ లోకంలో మనల్ని రక్షించడానికి అనేక మంది ఉన్నారు. మనం ఒక రోగం నుంచి రక్షించడానికి మంచి డాక్టర్లు ఉన్నారు. ఏదైనా గొడవలు జరుగుతుంటే ఒక ప్రాంతాన్ని కాపాడడానికి రక్షక పట్టుకులు, పోలీసు అధికారులు ఉన్నారు. అదేవిధంగా మన దేశాన్ని రక్షించడానికి మరి మిలిటరీలో పనిచేస్తున్నటువంటి మరి ఉద్యోగస్తులు, అధికారులు కూడా ఉన్నారు అండి. అయితే ఈ లోకంలో మనల్ని రక్షించడానికి, శరీరం సంబంధించిన వాటిని రక్షించడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా ఉన్నారు. కానీ అయితే యేసుక్రీస్తు మనల్ని దేని నుండి రక్షిస్తాడు అంటే, మన యొక్క పాపము నుండి రక్షిస్తాడు అండి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. ఈ లోకంలో చాలా రకరకాల భేదాలు ఉండొచ్చు. చదువుకున్నవారని, చదువులేని వారని, డబ్బున్నవారని, డబ్బు లేని వారని, నల్లవాడని, తెల్లవాడని ఎన్నో భేదాలు ఉండొచ్చు. కానీ పాపం విషయంలో ఎవరైనా సరే అందరూ కూడా త్రోవ తప్పిపోయినారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన యొక్క మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా మనిషి పాపం చేస్తూ నశించిపోతూ ఉన్నాడండి. అందుకే దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, పాపం వలన వచ్చి జీతము నరకము అని. ఎందుకంటే మరణించిన తర్వాత మన పాపము మనం ఏం చేస్తుందంటే నిత్య నరకానికి తీసుకెళ్తుందండి. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం అప్పుల సమస్యలు ఉండొచ్చు, కానీ ఈ లోకంలో బ్రతికినంత కాలం ఉంటాయి, కానీ మరణించిన తర్వాత ఆ అప్పుల సమస్యలు ఉండవండి. ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి, అది ఈ లోకంలో బ్రతికినంత కాలం మాత్రమే ఉంటుంది, కానీ మరణించిన తర్వాత ఆ రోగం మన వెంబడి రాదు. కానీ ఈ పాపం ఏం చేస్తుందంటే, ఈ పాపము మనల్ని భూమి మీద మనిషికి నెమ్మది లేకుండా, సంతోషము లేకుండా, సమాధానము లేకుండా చేస్తుంది. అనేకమైన అనారోగ్యము కలుగజేస్తుంది, అనేకమైన వ్యాధులను కలుగజేస్తుంది. అంతేమాత్రమే కాకుండా ఈ పాపం మనిషిని ఏం చేస్తుందంటే, మనిషి యొక్క ఆయుస్సును కూడా తగ్గిస్తుందండి. ఎందుకంటే ఈ పాపం మనిషి యొక్క ఆయుస్సును తగ్గిస్తుంది, మనసుకి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా చేస్తుంది.
अदे विधा मरण तरवा अभी मनल वी वा मन नित्य नरका तस्क्री एन कटे पापम चुनाव एंत हाई उड़ एंत सतोष का उड़ी का मन तलाक एन उवी मन चेसना यह भूमि मीद प्रतिदी देवड़े लाबी प्रभु प्रियम ग्राम प्रजा पाप वाल नित्य नरका अमेंटे देवन ओक वाक्य रायबड़े अग्नि आरद पुरुक चावद युग युगा नरक शिक्ष अभवी चुख नीट दाहम एंत वेदन पड़ी एंत अल्लाड़ी ఎందుకంటే ఎండల కాలప్పుడు కనీసం 23 డిగ్రీలు ఉన్నటువంటి సూర్యుడి ఎండకి మనము పట్టుకోవడానికి ఎంతో అల్లాడిపోతామండి. అదే విధంగా కొన్ని వందల వేల డిగ్రీలు ఉన్నటువంటి నిత్య నరకంలో అగ్నిగుండంలో ఎంతో అల్లాడిపోవాలి, ఎంతో వేదన పడాలండి. ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలి. కాబట్టి ప్రభునంద ప్రేమైన వారలారా, ఆరని అగ్నిలో నశించిపోతున్నటువంటి ఈ ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి మన కోసము మనం చేసిన పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టాలండి. కాబట్టి యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతులలో నుండి లేచాడని నీ హృదయమందు విశ్వాసం ఉంచితే నీవు రక్షించబడతావు, అనిత్య నరకం నుంచి తప్పించబడతావు, దేవుడి నిత్య స్థలములో నిత్య మార్గములో నిత్య జీవము ఆ పరలోక మోక్ష భాగ్యాన్ని పొందుకుంటావు. అక్కడ యుగయుగాల పరలోకంలో సంతోషంగా సమాధానంగా ఉంటావండి. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, బాధలు ఉండవు, ఏడుపు అనేది ఉండదు. అక్కడ సంతోషంగా దేవునితో యుగయుగాలు ఉంటామండి. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మేము కూడా యేసుక్రీస్తును తెలుసుకోకుందుకు అనేకమైనటువంటి చెడు మార్గంలో పాపపు జీవితం జీవించినటువంటి నన్ను యేసు క్రీస్తును దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నా యొక్క చెడు జీవితాన్ని పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నామండి. కాబట్టి యేసు క్రీస్తు అంటే కులాన్ని మార్చే దేవుడు, మతాన్ని మార్చే దేవుడు కాదండి. మనిషి యొక్క పాడైపోయిన చెడిపోయినటువంటి ఈ పాపపు జీవితాన్ని తీసివేసి మంచి మార్గంలో నడిపించే దేవుడు. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచితే మీకు శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. యేసును నమ్మితే పాపములు క్షమించబడతాయి. యేసును నమ్మితే మన యొక్క ఆత్మకు రక్షణ కలుగుతుంది. మరణించిన తర్వాత దేవుని యొక్క నిత్య రాజ్యంలో చేరుకుంటారండి. కాబట్టి యేసుక్రీస్తు బాధలలో ఉన్న వారిని ఓదార్చే దేవుడు, అనగానిన వారిని అంటగాని వారిని చేరదీర్చే దేవుడు, ఓదార్చే దేవుడు, పాపికి మోక్ష మార్గం ఇచ్చే దేవుడు, ఈ మంచి దేవుడు యేసుక్రీస్తు నందు విశ్వాసపరచండి. మీకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాల్లో దేవుని మందిరంకి వెళ్ళి దేవుని మాటలు ఉండండి, యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. ఈ జీవితంలో గొప్ప మేలులు, గొప్ప ఆశీర్వాదములు పొందుకుంటావు, అనేకమైన గొప్ప కార్యములు మీరు చూడగలుగుతారండి. కాబట్టి ఆలోచించండి, మీకు ఇచ్చిన కరపత్రికలు చదవండి, దేవుని ప్రేమ గురించి తెలుసుకోనండి. దేవుడు మిమ్మల్ని గ్రామాన్ని దీవించును గాక. ఆమేన్.